అంటే గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి, మళ్ళీ విఆర్ఓ విఆర్ఏలు, బీఆర్ఎస్ హయాంలో రద్దు, ఇతర శాఖల్లోకి సర్దుబాటు. గతంలో ప్రభుత్వం ప్రజల మధ్య వారధులుగా సేవలు, వందల ఏళ్ళు భూములు కాపాడిన రెవెన్యూ ఉద్యోగులు పునరుద్ధరిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ప్రభుత్వం, పెద్దల తప్పులు బయటపడతాయనే రెవెన్యూ విచ్ఛిన్నం, సంస్కరణల పేరుతో తెచ్చిన ధరణి ఓ తప్పుల తడక, పోర్టల్లోని లొసుగులతో సర్కారు భూములు మాయం, బీఆర్ఎస్ తొత్తుల కట్టబెట్టిన వాటిని పేదలకు ఇస్తాం, ప్రతి ఉద్యోగికి 5వ తేదీలోపు జీతం పడేలా చర్యలు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల సంఘం డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి అంటూ, ఈ విఆర్ఏలను విఆర్ఓలను ఎవరైతే రద్దు చేసి మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ చిన్నాభిన్నం చేసిరో ఆ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తహసీల్దార్ల సంఘం, డైరీ కలెక్టర్ల క్యాలెండర్ ఆవిష్కరణలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్రంలో మళ్ళీ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ రానుందా? గతంలో ప్రకటించిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టనుందా? బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తొలగించిన వ్యవస్థను పునరుద్ధరించనుందా? గ్రామ స్థాయిలో రెవెన్యూ శాఖను పటిష్టం చేసేందుకు నడుం బిగించనుందా? రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం వస్తుంది. ఆదివారం హైదరాబాద్ లో డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల సంఘం, డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక వ్యక్తి ఉండేలా చూడమే లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఇక మీరు కలెక్టర్ దగ్గరికి ఫైల్ ఎత్తుకపోడు, ఆర్డీఓల చుట్టూ తిరుగుడు కాదు, మీ ఊర్లోనే రెవెన్యూ ఉద్యోగి ఉంటాడు మీ భూ సమస్యల పరిష్కారానికి, వేగవంతమైన చర్యలు తీసుకోవడానికి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, పిహెచ్సిలు, పల్లె బస్తి దవాఖానలు, అర్బన్ హెల్త్ సెంటర్ల పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం, ఉపశీర్షికగా ఆరోగ్యం పరమం ధనం, వెంటనే బ్రాండింగ్ చేయాలంటూ ఆదేశాలు, రాష్ట్రంలో 4,636 కేంద్రాల పేరు మార్చబోతా ఉన్నారట.